ప్రైస్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యుదయకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యుదయకాల సమయమున దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 170వ వాక్యం. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు రాస్తున్నటువంటి కీర్తన ఇది. ఏమంటున్నాడంటే, ప్రభా నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నిజంగా మన దేవుడు మన విన్నపాన్ని ఆలకించే దేవుడు. ఆయన మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడు. మనుషులు మాట ఇస్తే ఆ మాట మీద నిలబడేవారు ఎవ్వరు కూడా కనిపించరు. చివరికి మనము ఆశ్రయించినటువంటి మనవారు కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో వారిచ్చిన మాటను నెరవేర్చలేరేమో. ప్రియ దేవుని బిడ్డ, కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు అనంటే, మన దేవుడు మాట ఇస్తే మాట తప్పని వాడు, మాట నెరవేర్చేవాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే దావీదు ఏమంటున్నాడంటే, ప్రభువా నేను చేస్తున్నటువంటి విన్నపాన్ని ఒక్కసారి ఆలకించయ్యా, అంతేకాదు నీవు నాకు మాట ఇచ్చావయ్యా, నేను విడిపిస్తానని, నన్ను విడిపించమని అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యుదయకాల సమయంన మనము కూడా దేవుని సన్నిధానంలో అడుగుదామండి. ప్రభువా నీవు నన్ను విడిపిస్తానని వాగ్దానం చేసావయ్యా, నన్ను విడిపించమని అడుగుదాం. నిజంగా ఈ యొక్క పరిస్థితుల మధ్యలో మనం ఉంటుండగా, నిజంగా నీ కుటుంబంలో ఎదురవుతున్నటువంటి నీ క్లిష్ట పరిస్థితుల్లో, మరి నీ యొక్క భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి సందర్భాల్లో, నీ ఉద్యోగ పరిస్థితుల్లో, నీ చదువుల్లో, నీ వ్యాపార పరిస్థితుల్లో, విడుదల పొందని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, దేవుని సన్నిధిలో ఒక్కసారి అడుగగలిగితే, దేవుని సన్నిధిలో దావీదు అడిగినట్లుగా ఒక్కసారి, ప్రభా విడిపిస్తానని చెప్పిన దేవుడు నన్ను విడిపించయ్యా అని అడగగలిగితే, తప్పకుండా మన దేవుడు విడుదలనిచ్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, యుదయకాల సమయంన మన విన్నపాలు ఆయన సన్నిధికి చేరాలని, మన యొక్క ప్రార్థన ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు మన మనవులు ఆలకించి, అంతేకాదు మనల్ని విడిపించి ఆయన నడిపించబోతున్నాడు. యుదయకాల సమయంన దావీదు వలె మనం కూడా దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేద్దాం. ప్రభా నా పరిస్థితి నుంచి నన్ను విడిపించయ్యా, నా వ్యాధి నుంచి నన్ను విడిపించయ్యా, నా యొక్క ఇబ్బందుల్లో నుంచి నన్ను విడిపించయ్యా, నా పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించయ్యా అని అడగగలిగితే, తప్పకుండా యుదయకాల సమయంన ఆయన నీకు విడుదలనిచ్చే దేవుడు, ఆయన నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. అందరం కూడా విడుదల కొరకై మన ప్రార్థన ఆయన ఆలకించినట్లుగా యుదయకాల సమయంన ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధ నామిక స్తోత్రములు తండ్రి. ఇదిగో దావీదు మహారాజు ప్రార్థించినట్లుగా మేము కూడా ప్రభా విడుదల కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా, ఎంతమంది అయితే ప్రభా అయ్యా వారి పరిస్థితుల్లో నుంచి విడిపించబడలేక, వారి రోధనలో నుంచి, వారి శోధనలో నుంచి, వారి రోగంలో నుంచి, అవమానాల్లో నుంచి, అప్పుల్లో నుంచి విడిపింపబడలేని పరిస్థితిలో ఉంటున్న వారిని, ఇదిగో ప్రభా దావీదుకు వాగ్దానం చేసినట్లుగా ఈ దిన మాకును వాగ్దానం చేస్తున్నావయ్యా. విడుదలను అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరుచుకోమని, మా విన్నపాలు మీ సన్నిధికి చేరనిమ్మని ప్రార్థన చేస్తూ, ఏయిస్తు నామంన ప్రార్థించడి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి, ఆమేన్. సన్మార్గమున నే నడచుటకు నీ ఆత్మతో నింపినావు, సన్మార్గమున నే నడచుటకు నీ ఆత్మతో నింపినావు, నీ స్వరూపముగా నను మలచుటకు ఉపదేశ క్రమమును ఇచ్చితివే, నీ స్వరూపముగా నను మలచుటకు ఉపదేశ క్రమమును ఇచ్చితివే, పవిత్ర జీవితము ఇలలో చేయుచు వాంచించెదను నీరాకడను, పవిత్ర జీవితము ఇలలో చేయుచు వాంచించెదను నీరాకడను, మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగివచ్చువాడా, మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగివచ్చువాడా, యేసయ్యా నీతో నా జీవితం సుమధుర అనుభవమే వర్ణాలమయమే.
సుమధురానుభవమే వర్ణాలమయమే సుమధురానుభవమే వర్ణాలమయమే